కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. లోక్సభ ఎన్నికల సందర్భంగా హరీష్ రావుకు కేసీఆర్ మరో పరీక్ష పెట్టనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తనతో పాటు హరీష్ రావును ఎంపీగా పోటీ చేయించి ఢిల్లీకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే హరీష్ రావుకు టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న రెండు లోక్సభ స్థానాల్లో పార్టీని గెలిపించే బాధ్యతల్ని కేసీఆర్ అప్పగించబోతున్నారనే ప్రచారం కూడా మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా తిరుగులేని మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో మాత్రం వెనుకబడింది. ఇక నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలుచుకున్నా ఇప్పటికీ నల్లగొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ బలంగానే ఉంది. దీనికి తోడు లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నల్గొండ లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ని గెలిపించే బాధ్యతను కేసీఆర్ హరీష్ రావుకు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న స్థానాల్లోనూ టీఆర్ఎస్కు తిరుగులేని విజయాలు తెచ్చిపెట్టే సత్తా ఉన్న నాయకుడిగా హరీష్ రావుకు గుర్తింపు ఉంది. మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో హరీష్ రావు పాత్ర ఏ రకంగా ఉంటుందన్న అంశంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.